వారాస రాష్ట్ర అధ్యక్షులు గౌరవ కలవకుంట చంద్రశేఖరరావు గారు నేడు అన్ని నియోజకవర్గాల లిస్టు విడుదల చేయడం జరిగింది. అందులో మా రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోదన్న గారికి రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మూడోసారి హ్యాట్రిక్గా కూడా గెలిపించి జనాలందరూ దీవించి మళ్ళీ మంత్రి పదవిలో కూర్చోబెడదామని మేము అందరి తరఫున చెప్తున్నాము. ఇలాగే అన్ని కాన్స్టిట్యూన్స్లో కూడా మళ్ళీ రూలింగ్ రాచి ఈ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కొనసాగించడానికి ప్రజలందరూ కూడా సహకరించి వేరే పార్టీలకు మొగ్గు చూపకుండా ఈ యొక్క పార్టీ ఏం చేసింది, మన కేసీఆర్ గారు ఏం చేశారు, మనకేం నడుస్తుంది అనేది గ్రహించి జనాలు కూడా గ్రహించి ఉన్న మా రూరల్లో గ్రామ ప్రజలు ఇంతకుముందుగా రిజల్ట్ ఇచ్చినట్టు ఈసారి కూడా రిజల్ట్ ఇస్తారని భావిస్తున్నాం. జై జై కేసీఆర్, జై గోవన్న, జై భారత్. నేడు మా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు ఏదైతే ఎన్నికల్లో భాగంగా మొదటి విడత అభ్యర్థుల విడతను కూడా ఈరోజు నేడు ప్రకటన చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి విడతలోనే గౌరవ మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ప్రకటించడం మాకు చాలా సంతోషమైన విషయం. ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కూడా తప్పకుండా కొట్టబోతూ ఉన్నారు. 2014లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 62 సీట్లతో ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. గౌరవ మా ఎమ్మెల్యే గారు 25,000 పై చిలుకుబడి మెజారిటీతో గెలవడం జరిగింది. తర్వాత 18 ఎలక్షన్లో మా ప్రభుత్వం చేసిన పనులను కృషి తీరును చూసి ప్రభుత్వముని 88 సీట్లకు మరి మ్యాండేట్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మెజార్టీ చూసుకున్నట్లయితే 25 నుంచి 29 వేల మెజార్టీ పై చిలుకుతో గెలవడం జరిగింది. మరి గతంలో కన్నా ఇంకా చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది ప్రభుత్వము. కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముబారక్ కానీ, మరి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ, మరి అనేక సంక్షేమ పథకాలు, పెన్షన్లు కానీ, అనేక సంక్షేమ పథకాలు చేసి మరి ఈరోజు రుణమాఫీ కూడా ఎన్నో కానీ, మరి కోవిడ్ ప్రభావంతో వైరస్ ప్రభావం ఏర్పడినప్పుడు కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అయినప్పుడు కూడా తెలంగాణ అనేక రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో సంక్షేమ పథకాలు ఆగినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం కూడా ఆగకుండా ఈ ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలే మా గౌరవ ఎమ్మెల్యే గారి చేసిన పనితీరే మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం 100 సీట్లతో ప్రభుత్వం ఏర్పడుతుంది రాష్ట్రంలో. మరి ఇక్కడ మా గౌరవ ఎమ్మెల్యే గారికి 50,000 పై మెజార్టీతో తప్పకుండా గెలుస్తారని చెప్పేసి కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి ఆ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అది కూడా దాదాపు 90% పూర్తి అయింది. అది పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క రైతు కుటుంబంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఫోటో ఉంటుంది. ఈ ప్రాంతము సస్యశ్యామలంగా మారుతుంది అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ ఎమ్మెల్యే గారికి నేడు మరి చాలా సీనియరు, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి నేడు మా గౌరవ ఎమ్మెల్యే గారు మాకు అభ్యర్థిగా ఉండడం చాలా సంతోషమైన విషయం. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకులు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ 40 నుంచి 50 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వము మరి ఇంకోసారి ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వాలని కోరడం అనేది చాలా వింతైన విషయము. మరి బీజేపీ ఇప్పటికి కూడా చాలా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉంది, మరి సెంట్రల్లో ప్రభుత్వంలో ఉంది, కానీ ఇప్పటివరకు ఉద్ధరించింది ఏమీ లేదు. కాంగ్రెస్లో కానీ రెండు కూడా దొందే తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో భారీ మెజార్టీతో మరి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం చేయనున్నాము. మరి అదేవిధంగా మా ప్రాంతంలో 9 ఉమ్మడి జిల్లాలో 9కి 9 భారీ మెజార్టీతో గెలిపించుకొని మా గౌరవ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, టీఎస్ఆర్టీసీ చైర్మన్ గారికి మంత్రి హోదాలో చూస్తామని కూడా ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అడ్వాన్స్గా మా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నాయకులు అందరూ కూడా నేటి నుంచి కంకణం కట్టుకొని బీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త మరి ప్రతి మనం చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి ప్రజల్లో తీసుకెళ్లి మరి రేపటి నుంచే నిమగ్నమై ఇంకా భారీ మెజార్టీతో గెలిపే విధంగా అందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా నేను